కాన్ అటుకుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాన్ అటుకుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన బీన్ 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు, చిటికెడు, ఉప్పు, తగినంత ఎండుమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇదేంటి మీ స్టైల్? ఇది అభిరుచి స్టైల్? అభిరుచి అని మేము ఇలా అంటాం. ఆస్వాదించండి బాగా. ఓకే నేహ, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, వంట తెలుసండి మా నేహకు. ఎందుకు అలా పర్టికులర్ గా చెప్తున్నా? వంట చేయాలి అని చెప్తున్నారు కదా, సో దానివల్ల. ఓకే వద్దు మన కేసులో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఓకే, కొంచెం స్పైసీగా ఉంది రెడ్ చిల్లీస్. వావ్, స్పైసీగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది పులిహోరాలో. చూసుకోండి బాగుంటుంది. ఇంకా చాలా టేస్ట్ స్పైసీ కావాలంటే గ్రీన్ చిల్లీస్ 3 to 4. కర్రీకి ఇష్టమా? నీకు ఇష్టమా? నాకు నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. ఇప్పుడు పోపు దినుసులు. పోపు దినుసులు మీ భాషలో ఏమంటారు దీన్ని? ఇది సాస్వే. అంత భాష ఇప్పుడు నేర్చుకునే ఓపిక నాకు లేదు. వేసేయండి, పోపు దినుసులు వేస్తున్నారు. ఇది 1 స్పూన్. దాని తర్వాత కాబట్టి పోపు అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత కర్రీ లీవ్స్. ఓకే, ఫ్లేమ్ తక్కువ చేసుకుంటే బాగుంటుందేమో. ఓకే, ఏదో చెప్పేస్తున్నారు ఇక్కడ కన్నడలో, నాకు అర్థం కావట్లేదు. నేనే కదా నేర్పించాను, మళ్ళీ ఇక్కడ కూడా నేనే చెప్పాలి. నేర్పించిన తర్వాత వదిలేయాలి. చేయొచ్చు. దాని తర్వాత యువర్ ఫేవరెట్ వెజిటబుల్స్ బీన్స్. ఓకే, కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి గ్రీన్ క్యారెట్, ఆరెంజ్ దట్ ఇస్ క్యారెట్. ఓకే, దాని తర్వాత కార్న్, స్వీట్ కార్న్, టేస్టీ టేస్టీ కార్న్. కార్న్ యూజువల్ గా దేంట్లో వేసినా కూడా టేస్ట్ గా ఉంటుంది. ఎస్, ఆ కార్న్ ని బాయిల్ చేశారా? హా, బాయిల్ చేశాను. ఓకే, ఈ మూడు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే, మీకు ఇలాంటి ఐడియా ఎక్కడ నుండి వచ్చింది? నేను చాలా క్రియేటివ్ అండి. ఇలాంటి చాలా వంటలు చేస్తాను. చాలా వంటలు చేస్తాను. బ్రెడ్ జామున్ అంటూతో పులిహోర చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి ఐడియాస్ రావాలి. ఎస్, యాక్చువల్లీ అభిరుచికి వచ్చి రోజుకు వెరైటీ చూపించేయండి. మా డైరెక్టర్ అడగండి. ఎందుకు మిమ్మల్ని అడుగుతాను? మా డైరెక్టర్ అడగాలి, ఎందుకంటే స్వాతి చెనుకులకు వెళ్లకుండా నేను ఇక్కడికి వస్తే మా డైరెక్టర్ పడతారు నన్ను. ఓకే, ఇప్పుడు కొంచెం హర్షణ. హర్షణ పసుపు. పసుపు హర్షణ. హరిషిణ. 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 నాకొద్దు, నేను బాస్ నేర్చుకోలేదు. నాకొద్దు. ఓకే, దాని తర్వాత సాల్ట్. ఓకే, ఇప్పుడు ఇది కలపన. ప్లీజ్ ప్లీజ్ మేడం, మీ యాంకర్స్ హెల్ప్ ఉండాలి కదా అన్ని రెసిపీస్కు? ఉండాలి కాబట్టి కలపమంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్. ఎందుకు ఖాళీగా వచ్చే యాంకర్లు మాట్లాడడానికి తేడా వస్తే యాంకర్ మీద పని? నేను కలుపుతున్నా, నేనేం వేయలేదు ఇందులో. కలిపింది కాబట్టి ఇది ఇలా వచ్చింది చూడండి. పర్వాలేదు, అయితే నేను కలిపితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇదేంటిది మీ భాష చెప్పండి? అవలకి. అవలకి అటుకులు. అవలకి. అవలకి. ఇది డిప్ చేసండి. ఓకే, సో ఈ వేగేలోపు నీళ్ళల్లో అటుకులు వేసి ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచి తర్వాత ఏం చేయాలో మీరు చేస్తే చెప్తాను. ఇది ఇంత స్క్వీజ్ చేస్తే వాటర్ అని వాటర్ అని ఇలా వచ్చేయకూడదు. నేను పక్కన ఇది ఏదో బాగుంది. ఇది ఓట్స్ లో కూడా చేయవచ్చు, చాలా బాగుంటుంది. ఓట్స్ తో కూడా? ఓట్స్ తో చాలా హెల్దీ, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓట్స్ అలాగే ట్రై చేయండి. అవును, ఓట్స్ అలాగే తినడానికి అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు. అవును, ఇంకేమైనా వేయాలా ఇందులో? అంతే. ఇదైన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్. లాస్ట్కి లెమన్ జ్యూస్. ఓకే, సో ఇది హ్యాపీ మీరు కలుపుతూ ఉండండి. ఓకే, వావ్, కలర్ఫుల్ కానీ. ఎస్, కలర్ఫుల్గా ఉంది. ఇక యెల్లో కలర్లో ఉంది పులిహోర కాబట్టి. ఇంకా ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఇప్పుడు లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ కాబట్టి పులుపు కంపల్సరీ కావాలి. చూడు చూడు ఎంత బ్రిలియంట్ యాంకర్ ని పెట్టుకొని నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి? యాంకర్ ని అడగలవా? ఎస్. ఓకే లెమన్ జ్యూస్ చాలా మంచి టేస్ట్ ఉంది. ఎస్ నీకు పులుపు బాగా ఇష్టం కారం బాగా ఇష్టం కదా చాలా ఇష్టం. లేదు నాకు పులిహోరనే బాగా ఇష్టం. అది నువ్వులతో చేసిన ఊరు వంట చేస్తే వాళ్ళ పక్క ఐలా ఇలా వెళ్ళిపోతారా? అంతే కదా అయిపోయిందా? రెడీ తీసేద్దామా? అసలు వేరే గరిటెను తీసుకోండి. అవునేంటి మీరు సింపుల్గా ఇలా వంట చేశారు? మీరు ఫారెన్కి వెళ్ళారు, అక్కడ విషయాలు ఏమైనా చెప్పండి మాకు. అక్కడ ఫారిన్ అంటే లొకేషన్స్ చాలా బాగుంది, కానీ చాలా కష్టపడితే షూటింగ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్లో చాలా ఇట్స్ వెరీ కోల్డ్, ఇట్స్ వెరీ వెరీ కోల్డ్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ స్టాండ్, ఐ వాజ్ జస్ట్ గోయింగ్ లైక్ దిస్. ద విండ్ వాజ్ సో ఫాస్ట్. ఓకే. అండ్ ద సెకండ్ షెడ్యూల్ ఇట్ వాజ్ వెరీ సన్నీ. సో ద థర్డ్ షెడ్యూల్ ఐ విల్ హ్యావ్ టు ఫేస్ ఇన్ నవంబర్. And Darvata, everyone were very, you know what, very encouraging, because I don't know, yeah, very supportive. In fact, first of all, it was very difficult. At least now I can, you know, nice. Converse with at least my assistants or something like that. But in first of all, it was very difficult. Writer sir is very expressive. So I used to observe his expressions and then tell the dialogue. Ooh. So they wanted that body language and the expressions in my face. That was more important. Meeru ide first serial ami తెలుగులో ఇదే ఫస్ట్ సీరియల్. కన్నడలో అయితే అట్లీస్ట్ ఫారిన్ వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఫుడ్ లేకపోతే అట్లీస్ట్ సైట్ సీయింగ్ ఏదైనా ఓకే బాగుంటుంది. మన పాలకొల్లలో అయితే అన్ని కష్టాలే. అక్కడ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి మాకు ప్లేస్ లేదు, తర్వాత మంచి స్టే లేదు, అన్ని కష్టాలే. కానీ ఆ ట్రెక్ చాలా బాగుంది. ఏం లేదు, రెండు ట్రాక్స్ బాగా ఉంది. చాలా కూడా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ మాకు అనవసరం. అవుట్పుట్ ఎలా ఉందో మాకు కావాలి. ద బెస్ట్ థింగ్ ఇస్ యూరోప్ ఇస్ బ్యూటిఫుల్ బట్ ద కెమెరా. నువ్వు చలికే బాధపడ్డావు, ఎండకే బాధపడ్డావు, దేనికి బాధపడ్డావు? మేమైతే చూడడానికి బాగా ఎంజాయ్ చేసాం, బాగుంది, బాగా చేస్తుంది అని. అదే కావాలి మాకు, అదే కావాలి. ది థింగ్ ఇస్ గోదావరి అండ్ యూరోప్ బోత్ ఆర్ బ్యూటిఫుల్ ప్లేసెస్. కెమెరామెన్ హస్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. సూపర్ కెమెరా వర్క్ అండ్ ది డైరెక్టర్ ఇస్ ఆల్సో వెరీ సపోర్టివ్. వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు కదా? రాధాకృష్ణ సార్ అండ్ కెమెరామెన్ ఓం ప్రకాష్ సార్, రైటర్ సార్ సాయి మాధవ్ సార్. ఆల్ త్రీ ఆర్ లైక్ గ్రేట్ లెజెండ్స్ ఆఫ్ అవర్ సీరియల్. గారి కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. అవును, చాలా సీరియల్స్ వర్క్ చేశారు. ఫెంటాస్టిక్ త్రీ అన్నమాట, త్రీ మూర్తులు. ఓకే, ఇప్పుడు అటుకుల పులిహోర రెడీగా ఉందండి. దీని తయారు విధానం మరోసారి చూద్దాం. కార్న్ అటుకుల పులిహోర తయారు చేయ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండు మిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్, క్యారెట్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు ఉప్పు వేయాలి. అటుకులు నీళ్లలో వేసి తీసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం చల్లి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కార్న్ అటుకుల పులిహోర రెడీ.